వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. ఈరోజు ఫిల్మ్ న్యూస్ ఏంటంటే, బాలీవుడ్ సీనియర్ నటులు, హిందీ సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. బాలీవుడ్లో మెగాస్టార్గా వెలుగొందుతూ ఇంకా ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తున్న అమితాబ్ బచ్చన్కి అత్యున్నత పురస్కారం రావడంతో ఆయన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. అప్పటి వరకు ఒక మూసలో సాగిపోతున్న బాలీవుడ్కి అసలు సిసలు యాక్షన్ పరిచయం చేసిన షహన్షా అమితాబ్ అసలు సినిమాలకే పనికి రావు అని అనేక మంది రిజెక్ట్ చేసినా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి అనుకున్నది సాధించిన బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న అలహాబాద్లో జన్మించిన ఇంకిలాబ్ శ్రీవాస్తవ అమితాబ్గా మారి బాలీవుడ్ సినిమాని ఏలిన వైనం ఒక కథ కాదు, ఒక చరిత్ర. మునిపెన్నడూ విననిది, భవిష్యత్తులో కూడా చూడలేనిది అంటే తప్పనిలేదు. సౌత్ హిందుస్థానీ అనే సినిమాతో 1969లో బాలీవుడ్కి పరిచయమైన అమితాబ్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. హార్డ్ వర్క్ని నమ్ముకొని తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ బలహీనతలను అధిగమిస్తూ అతి తక్కువ కాలంలో అగ్రనటుడిగా వెలుగొందారు. జంజీర్, దివార్, షోలే లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్మన్ ఇమేజ్ వచ్చినా కూడా కేవలం యాక్షన్కే పరిమితం అయిపోలేదు. అమితాబ్ ఎలాంటి సినిమా తీసినా చూసే ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. అమితాబ్ ఫ్యాన్స్ కేవలం బాలీవుడ్కో లేక ఇండియా వరకో పరిమితం కాదు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, అమెరికా వంటి దేశాల్లో కూడా అమితాబ్కి అశేష అభిమానులు ఉన్నారు. ఆయన పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా గతంలో కంటే ఇంకా పవర్ఫుల్గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోకూడదు అనే మాటకి నిలువెత్తు అర్థం, ఆరడుగుల ధీరత్వం అమితాబ్. ఆయన కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు, టీవీ హోస్ట్గా కూడా వరల్డ్ వైడ్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. కౌన్ బనేగా కరోడ్పతి షోని అంత రసవత్తరంగా అన్ని సీజన్స్ పాటు నడపడం తాను తప్ప వేరే ఎవరు హోస్ట్ చేసినా కూడా ప్రేక్షకులు ఒప్పుకొని విధంగా తన ముద్ర వేయడం వంటి అసమాన్యమైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి అమితాబ్. నమ్ముకున్న వృత్తిని దైవంగా భావించి చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే ఆయనకు తెలుసు. అందుకే అవార్డులు అనేవి వరించి వచ్చాయి. 1984లో పద్మశ్రీ పురస్కారం, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం. అంతేకాదు 4 సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఏకంగా 15 సార్లు ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆ అవార్డుకి మొత్తం 41 సార్లు నామినేట్ అయ్యారు అమితాబ్. ఆయన నటించిన సినిమాలు ఫెయిల్ అయిన దాఖలాలు ఉన్నాయేమో, కానీ నటుడిగా ఆయన ఫెయిల్ అయిన సందర్భాలు మచ్చు కూడా లేవు. హీరోగానే స్థిరపడిపోవాలి అని నియమాలు పెట్టుకోకుండా వయసు పెరుగుతున్నా కొద్దీ ఆ వయసుకు తగ్గ పాత్రలు వేయడం మొదలుపెట్టారు. నటించడం నటుడి లక్షణమని నమ్మిన అమితాబ్ తన వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ ప్రతిష్టతో పాటు గౌరవం కూడా సంపాదించుకున్నారు. నటన విషయంలో మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటారు అమితాబ్. ఏదైనా సినిమా ఒప్పుకుంటే ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇంకా ఏదైనా చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకప్పుడు డాన్, కూలీ, అగ్నిపత్ లాంటి సినిమాలు చేసిన ఆయన నుండి పా, పీకు, బ్లాక్ లాంటి సినిమాలు వచ్చాయి. అంటే నటన పట్ల ఆయన ఎంత మక్కువతో ఉంటారో, ఎంత అప్డేటెడ్గా ఆలోచిస్తారో అర్థమవుతుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఏ ఉపమానాలు సరిపోవాలి? నటుడికి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సముచితం. అందుకే మొత్తం ఇండియన్ సినిమా ఆయనకి సెల్యూట్ చేస్తుంది. అమితాబ్ ది గ్రేట్. హాయ్, నేను మీ లహరిక. దిస్ ఇస్ అరుణ్ పవార్. నేను శ్రీదేవి. దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. పౌర్ణమ దాస్ గుప్తా. ఐఎమ్ వైభవి జోషి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తెలుగు వాకిట్లో. 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 అండ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ డూ వాచ్ అండ్ యుల్ లవ్ ఇట్.